బీజేపీ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షులు దరబాబు మౌర్యం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆయన పట్ల బీజేపీ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందా? బీజేపీ పార్టీ అధిష్టానం ఆయన గురించి పట్టించుకోవటలేదా? బీజేపీ పార్టీని భుజస్తంభంపై మోసిన దొరబాబుపై నిర్లక్ష్యం చేస్తున్నారా? బీజేపీ పార్టీ నుంచి దొరబాబు వేరే పార్టీలో చేరనున్నారా? వారిని నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమర్తి దొరబాబు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. గతంలో బీజేపీ పార్టీని బాన్సవాడ నియోజకవర్గంలో తన భుజస్తంభంపై వేసుకుని పార్టీ నిలకడ కోసం ఎంతో కృషి చేసిన దొరబాబు మౌనం ఎందుకు ఉంటున్నారని ప్రశ్నలు సర్వత్రా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పార్టీలో రెండుసార్లు జడ్పీటీసీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన దొరబాబుకు పార్టీ గురించి శ్రమించే దొరబాబుకు అధిష్టానం నిర్లక్ష్యం చేస్తున్నారా? అది నిజమైతే ఆయన పట్ల అధిష్టానం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. అనేక రోజుల నుంచి పెనుమర్తి దొరబాబు జిల్లా ఉపాధ్యక్షులు బీజేపీ మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఒకవేళ ఆయన పార్టీ మారనున్నారా లేక బీజేపీ పార్టీ ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితిలో నెలకొంటున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. అయితే బీజేపీ పార్టీ అధిష్టానం దొరబాబు పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు మాత్రం భారీగానే వినిపించడం కోసమేపు సీనియర్ నాయకుల పట్ల బీజేపీ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది అనే విమర్శలు గుప్పుమంటున్నాయి.